తంగా నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛత యజ్ఞంలో భాగంగా ఒంగోలు నగరపాలక సంస్థలో కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణ 2018 సంబంధించి ఎన్నుకున్నాయి. ఆ మా దేశంలో మలేరియా లేదని ప్రకటించుకున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నా అనేకమైనటువంటి పరిశ్రమ స్వచ్ఛత యజ్ఞం ముందుగా కార్యక్రమాల మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసినటువంటి గౌరవనీయులు ఆర్జవ్ గారిని ఈ యొక్క స్వచ్ఛత రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ర్యాంకింగ్స్ లో కమిషనర్ గారికి మీ అందరి ముందు ఈ నాలుగు మాటలు చెప్పే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి పూర్తిగా తెలియని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక కార్యక్రమం. సర్వేక్షణ్ స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది కూడా హిందీ పదం కాబట్టి లాస్ట్ ఇయర్ చాలామందికి అవగాహన వచ్చి ఉంటుంది. బట్ ఇంకా ఇది ఇవాల్వ్ అవుతున్న ప్రాసెస్ కాబట్టి అందరం కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు స్వచ్ఛత కార్యక్రమాల మీద చాలా పెద్దపీట వేశారు. వారు మొట్టమొదటి ప్రసంగం కూడా రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడినప్పుడు ఏళ్ల తరబడి మనం చేస్తున్నాం, ఈ 2022కి 75 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చి పూర్తవుతుంది కాబట్టి అప్పటికి కూడా ఇంకా చాలామంది మరుగుదొడ్లు లేక మహిళలు బయటికి వెళ్ళటం, గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటం, వాటి బారిన పడి అనేక రోగాలకి ప్రజానీకం గురి కావటం ఇది అవసరమా మనకి. ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వం నుంచి స్వచ్ఛ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి దాని ద్వారా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అన్ని కార్యక్రమాలు చేపట్టాలన్న ఒక పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారు వెనువెంటనే స్వచ్ఛ భారత్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మన జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి గారు చెప్పింది కూడా 2019కి పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల్లో అన్నీ కూడా ముందుగా మొట్టమొదటిగా మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పారు. అయితే మన సీఎం గారు 2019 దాకా ఉండడానికి వీల్లేదు, 2016కే ముందు పట్టణ ప్రాంతాల్లో అంటే మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు నగర పంచాయతీల్లో ముందుగా వేగవంతంగా మనం జాతీయ స్థాయిలో మనకి ఇచ్చిన టైం లైన్ కన్నా 3 సంవత్సరాలు ముందే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి అందరికీ దిశానిర్దేశం చేశారు, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్లు మున్సిపల్ శాఖ అధికారులకి. దానికి అనుగుణంగానే చాలా హెక్టిక్ యాక్టివిటీ జరిగింది. 2015-16 సంవత్సరాల్లో నేను కూడా అప్పుడు కమిషనర్గా ఉన్నాను కాబట్టి నాకు కూడా తెలుసు. ఎవ్రీడే మన మంత్రి గారు నారాయణ గారు కూడా మున్సిపల్ శాఖ మంత్రులు టెలికాన్ఫరెన్స్లు చేయటం కానీ వీటన్నిటి ప్రతిఫలంగా ముఖ్యమంత్రి గారు అనుకున్న రీతిలో అక్టోబర్ 2, 2016 నాటికి మన రాష్ట్రంలో ఉన్న 110 మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు నగర పంచాయతీలు కూడా బహిరంగ మల విసర్జన రహిత నగరాలుగా మనకి ప్రకటించుకోవడం జరిగింది. ప్రకటించుకోవడమే కాదు, కేంద్రం నుంచి వచ్చిన ఒక థర్డ్ పార్టీ కూడా వెరిఫై చేసి అందరికీ మరుగుదొడ్లు ఉన్నాయా లేదా, మరుగుదొడ్లు వాడుతున్నారా లేదా అది తర్వాత వచ్చే అంశం, కానీ అందరికీ నిర్మించి అందుబాటులో ఉంచాం. గత 2 సంవత్సరాల్లో చాలా ఇంప్రూవ్ అయింది ఒంగోలు పట్టణం. ఎందుకంటే అనేక చోట్ల మనం డ్రైన్స్ కన్స్ట్రక్షన్, సిసి రోడ్లు నిర్మించుకోవటం, ఎందుకంటే మౌలిక వసతులు ప్రతి వార్డులోనూ మనకు అవసరం. మౌలిక వసతులు అంటే మంచినీరు, ఇంటర్నల్ రోడ్స్ అంటే అంతర్గత రోడ్లు కానీ, మురుగు పారేందుకు కావాల్సిన డ్రైన్స్ కానీ, వీధి లైట్లు కానీ, నిత్యం చేపట్టే పారిశుద్ధ్యం కానీ, వాటర్ సప్లై కానీ, ఇవన్నీ కూడా మనకి పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు ప్రతి వార్డులో కూడా మనం కల్పించాల్సిన బాధ్యత కార్పొరేషన్ మీద ఉంది. అయితే పట్టణం మొత్తానికి ఒక్కసారిగా మనం చేసుకోలేము కాబట్టి అంచెలంచెలుగా చేసుకుంటూ అందరికీ కూడా న్యాయం చేసే విధంగా మనం, ఎందుకంటే జీతభత్యాలు ఇవన్నీ కూడా భరిస్తూ మిగిలిన నిధులతోటి మనం ఈ పనులన్నీ చేపట్టాలి కాబట్టి ఇప్పటికే లాస్ట్ 2-3 ఇయర్స్లో మంచి మార్పు వచ్చింది. ఈ మార్పును కొనసాగిస్తూ చేసింది చాలా ఉన్నా చేయవలసింది కూడా ఇంకా చాలా ఉంది కాబట్టి వాటిని మనం చేసుకుంటూ నెక్స్ట్ 2 ఇయర్స్లో కూడా మరి టౌన్కి సంబంధించి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మీ అందరి ఆలోచనలకు అనుగుణంగా తప్పనిసరిగా స్పెషల్ ఆఫీసర్గా నేను ఎప్పటికప్పుడు కమిషనర్ గారిని గైడ్ చేస్తూ అందరం కూడా మన టౌన్కి సంబంధించి మన సిటీకి సంబంధించి క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మనం సాధించుకోవటంలో అందరి కృషి అవసరం అని చెప్పి
సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని మన సిటీ గురించి మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ కూడా సిటిజన్స్ మన సిటీకి మంచి పేరు తెచ్చే విధంగా తప్పనిసరిగా మీ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఈ 3.5 సంవత్సరంలో ఇక్కడ ఉండేవాళ్ళకి టౌన్లో ఉండేవాళ్ళకి అందరికీ తెలుసు మనం ఏమేం కార్యక్రమాలు మనం చేసామో ఏ విధంగా మార్పులు తీసుకొచ్చామో ఈరోజు అది వరకు ఒంగోలు ఏ విధంగా ఉంది ఈరోజు ఏ విధంగా ఉంది అనేది కూడా అందరికి కూడా మనం చూసే విధంగా దానికి తగ్గట్టుగా ఈరోజు మన మార్పులు మనం చేయటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏదైనా కూడా మనకి ఎక్కడ ఉండేటట్టుగా ఉండే ప్రాంతాలలో అన్ని విధాలుగా కూడా బాగుండేటట్టుగా మనకి శానిటేషన్ విషయాల్లో ఇదివరకు ఏ విధంగా ఉందనేది కూడా అన్నీ కూడా మనం గమనించుకొని ఈరోజు కరెక్ట్ చేసుకునే పరిస్థితిలో మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు దాంట్లో కూడా ఎక్కువ మందిని ఎవరైతే ఉన్నారో నగరంలో కొంతమంది ప్రముఖులతో మనం పెట్టుకున్నాం. పలు ప్రముఖులు వాళ్ళందరూ కూడా అభిప్రాయాలు కూడా మనం తీసుకున్నాం. ఏదైనా అవసరమైతే వాళ్ళు కూడా కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఈరోజు కార్పొరేషన్లో ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా మన కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. నగరం బాగుపడాలి అంటే ప్రతి ఒక్కరి సూచనలు కూడా అవసరం. కొన్ని 10 మంది మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఒకళ్ళు సూచనలు దాంట్లో మనం పరిధిలో తీసుకునేటప్పుడు తప్పకుండా దాంట్లో మంచి సూచనలు ఉంటాం. దానికి ఇంకా కూడా బాగు చేసే పద్ధతిలో ముందుకెళ్ళేటట్టుగా ఇవన్నీ కూడా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టడం, ఈరోజు దానికి ఐవీఆర్ ద్వారా అందరిని కూడా నగరంలో ఏ విధంగా మనకు ముందుకు చేస్తున్న కార్పొరేషన్ చేస్తున్న పనుల మీద ఈరోజు ఓటింగ్ కూడా పెట్టడం కూడా తొందరలోనే జరుగుతూ ఉంది. దాన్ని అన్నీ కూడా మీరు కూడా మనస్ఫూర్తిగా జరుగుతున్న విషయాలు కూడా ఇవన్నీ కూడా మీరు ఇవ్వండి. తప్పకుండా ఇంప్రూవ్మెంట్ చేసుకునే పద్ధతిలో మనం వెళ్ళాలని చెప్పి మనం కూడా చూస్తూ ఉన్నాం. నేను కూడా మన ఆల్లాంటి రెస్టార్ గారు ఉన్నారు కాబట్టి దానికి కూడా ఒకటి తెలియజేద్దాం. మొన్నే నేను మాట్లాడదాం అనుకున్నా, ఈసారి మొత్తం నగరంలో ఉండే ఒక పార్టీ అనేది నేను మాట్లాడట్లా అన్ని పార్టీలో ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అడ్వకేట్స్ అవ్వచ్చు, ఆడిటర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్గా 50 మంది 100 మందిని తీసుకుంటాం. ఎందుకే బయట వాళ్ళు ఇక్కడ బయట అమ్ముకునే వాళ్ళు రాయిట్ అమ్ముతు దాని ప్రకారంగా తడి చెత్త పొడి చెత్తకి అనుబంధంగా ఇంట్లో వచ్చేటువంటి హానికరమైన చెత్త అంటే డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ కూడా ఎర్ర బుట్టను పెట్టాలి. ఆ విధంగా 3 బుట్టలు అమలు చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ ప్రకారం వచ్చింది కాబట్టి ఆ 3 బుట్టల విధానానికి సంబంధించిన కరపత్రాన్ని కూడా గౌరవనీయుల కలెక్టర్ గారు అదేవిధంగా శాసనసభ వారు రిలీజ్ చేస్తున్నారు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా పాటించాలని కోరుతున్నాం. కమిషనర్కి ఎవరి డివిజను 20 మందిని తీసుకొని పోయేసి ఆ డివిజన్లో ఉండే మొత్తం ఇంకా ఏది అనేది లేకుండా డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే ఎక్కడన్నా చెత్త ఉండేది కానీ మొత్తం కూడా క్లీన్ చేసుకునేటట్టుగా బ్లీచింగ్ చేసేటట్టుగా ఇవన్నీ చేసేటట్టుగా ఒక్కో డివిజన్ 2 రోజులు మనం కేటాయించమని చెప్పాను. అది కూడా తొందరలోనే మొదలు పెడతాం. మొదలు పెట్టిన తర్వాత టౌన్ ఇంకా కూడా పూర్తిగా క్లీన్గా ఉండేటట్టుగా మనం దాన్ని కూడా నిర్ణయాలు తీసుకున్నాం. వారందరికీ కూడా అభినందనలు కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా కుమారి కుమార్ తేజస్ పూజ్య మార్కెట్ కాంప్లెక్స్ డైరెక్టర్ అండ్ వైస్ చైర్మన్ అండ్ ఆల్సో యాక్టివ్ పార్టిసిపేషన్ శ్రీ వాసవి విద్యార్థి విద్యానికేతన్ గో సంరక్షణ సంఘం ఆర్యవైశ్య జిల్లా సంఘం అన్యాక్టివ్ ఐసెట్ ఇన్ 2001 శ్రీ హర్షణి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ 30% పూర్తి టువర్డ్స్ ఎవరి ఇయర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీ ఎస్పీ మల్లికార్జున గారు 2006 అట్ ఒంగోలు టౌన్ ప్రమోటింగ్ ఐ డొనేషన్. లెఫ్టినెంట్ కె రవికుమార్
శర్మా కాలేజీ లెక్చరర్ గారు అండి, ఫౌండర్ ఇక్కడ ఫౌండేషన్ ట్రస్ట్, బోర్డ్ సెక్రటరీ ఎలయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు, ఈసీ మెంబర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మెంబర్ ఫారెస్ట్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఎక్స్ట్రాడినరీ పాల్గొంటున్నాయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పోటీ నిర్వహించాము, దానిలో భాగంగా స్వచ్ఛ విద్యాలయం, అదేవిధంగా సెకండ్ ర్యాంక్ మున్సిపల్ స్కూలు రామ్ నగర్ మున్సిపల్ హై స్కూల్, రామ్ నగర్ మున్సిపల్ హై స్కూల్ సంబంధించి సెకండ్ ర్యాంక్ వచ్చింది, వారిని కూడా అదేవిధంగా స్వచ్ఛ విద్యాలయం ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఆర్జిలియం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, ఆర్జిలియం ఇంగ్లీష్ మీడియం జేబిఎం చర్చ్ వారికి థర్డ్ ప్రైజ్ వచ్చారండి. జేబిఎం చర్చ్ స్వచ్ఛ కాలనీ చక్రయ్య హాస్పిటల్ ఏరియా సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఆనంద భవన్ సెకండ్ ప్రైజ్ లాస్ట్ స్వచ్ఛత సార్, థ్యాంక్ యూ.